అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. రేపే శివరాత్రి పండుగ కదా, శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అండి. శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం వేళలో పండ్లు పాయసం ఇలా ఏమైనా తీసుకుంటూ ఉంటాం కదా. శివరాత్రి పండుగ స్పెషల్ తామర పేలాల పాయసం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీటిని ఫూల్ మకాన అని కూడా అంటారు. తెలుగులో అయితే తామర గింజలు లేదా తామర పేలాలు అని అంటారు. పరమశివుడికి ఎంతో ఇష్టమైన పాయసం అండి ఈ తామర పేలాల పాయసం. శివరాత్రి రోజు వీలు కుదిరిన వారు తప్పకుండా తయారు చేసుకొని నైవేద్యంగా దేవుడికి సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే సాయంత్రం పూట పాయసం పండ్లు ఏదో ఒకటి ఉపవాసం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా, ఈ తామర గింజల పాయసం తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఈ తామర పేలాలు తినడం వలన హెల్త్కి చాలా మంచిది, గుండెకు చాలా మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎక్కువగా సేమియా పాయసం చేసుకుంటూ ఉంటాం కదా, సేమియా మైదాతో చేస్తారు. ఈ తామర గింజలు అయితే న్యాచురల్గా రెడీ చేసినవి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అర లీటర్ కానీ లీటర్ కానీ తీసుకొని ఇలా స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత కొన్ని తామర గింజలను తీసుకొని ఇంకొక సైడు స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో తామర గింజలను 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పాయసం చాలా తొందరగా రెడీ అవుతుందండి, 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరుగుతున్న పాలు మనం తీసుకున్న క్వాంటిటీకి సగం అవ్వాలి. అప్పుడు నేతిలో వేయించుకున్న ఈ తామర పేలాలని డైరెక్ట్గా తీసేసి మరుగుతున్న పాలలో వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే 10-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉంటే ఎక్కువగా అలసిపోయినట్టు ఉంటాం కాబట్టి ఎక్కువ పని లేకుండా ఈ తామర గింజల పాయసం చేసుకుంటే తొందరగా ఇంట్లో పని అయిపోతుంది. నేను స్టవ్ పై పెట్టుకున్న పాలు సగం అయ్యాయండి, వీటన్నిటినీ ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. ఈ పాలల్లో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగిస్తే చాలు. ఈ తామర పేలాలు చాలా సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. అలాగే మనం నెయ్యి వేసుకున్న గిన్నెలోనే ఇంకాస్త నెయ్యి వేసుకొని మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకోవచ్చు. పాలు మరుగుతున్నప్పుడే రుచికి సరిపడినంత పంచదార అలాగే 2 యాలకులు ఇందులో వేసుకున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు పంచదార కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవారైతే కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న పాలకి ఒక చిన్న సైజ్ కప్పుతో 1 కప్పు పంచదార వేస్తే కరెక్ట్గా సరిపోయిందండి. తామర పేలాలు పాలల్లో వేసుకున్న తర్వాత 2 నిమిషాలు పాలు మరిగించుకున్నాక ఒకసారి వాటిని టచ్ చేసి చూస్తే ఉడికాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకసారి టచ్ చేసి చూసి మంచిగా ఉడికిపోతే ఇందులో ఇప్పుడు మనం నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను కొంచెమే చేశానండి. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసం నేను ఈ పాయసం చేశాను. ఇదైతే కరెక్ట్గా ఒక్కరికే సరిపోతుంది. పండుగ రోజు చేసినప్పుడు లీటర్ పాలతో ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. నిజంగా అండి ఈ పాయసం నార్మల్ పాయసం కంటే చాలా టేస్టీగా ఉంది. పాలు చాలా చిక్కగా అవ్వాలి, మనకు బాసుంది దొరుకుతుంది కదా అలా చిక్కగా అవ్వాలి. ఈ పాయసం వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా ఉంటేనే బాగుంటుంది. హిందీలో దీనిని ఫూల్ మకానా కీర్ అని అంటారు. చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని ఈ పాయసం తింటే చాలా బాగుంటుంది. శివరాత్రి పండుగ స్పెషల్ తామర గింజల పాయసం మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పండుగ రోజు ఎవరైనా చేసుకొని తింటారు పాయసం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.